ప్రత్యేకించి కొడాలి నాన్నని తీసుకున్నా అనిల్ కుమార్ని తీసుకున్నా వీళ్ళందరూ కూడా ఒకప్పుడు జగన్ కి వెరీ లాయల్ గా ఉండేవాళ్ళే. ఆయన స్కిన్ సేవ్ చేసేందుకు చాలా సార్లు ప్రతిపక్షాల మీద దాడి చేసిన సందర్భం కూడా ఉంది. అలాంటి వాళ్ళనే వాంటెడ్లీ పక్కన పెడతం ద్వారా ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి అనేది ఒక చాలా మందికి అర్థం కాని విషయం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే, కొడాలి నాని అనే వ్యక్తి రాజకీయాలకి ఏం కొత్త కాదు. ఒకరోజు హరికృష్ణ గారికి అతి లాయల్ గా కనిపించిన ఆయన, హరికృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారితో డిఫర్ అయ్యి తెలుగుదేశం పార్టీ నుంచి దూరంగా ఉన్న సందర్భంలో హరికృష్ణ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ప్యాచప్ అవ్వకముందే చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి తెలుగుదేశం పార్టీ టికెట్ తీసుకొని ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని, తర్వాత రోజుల్లో హరికృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు ప్యాచప్ అయిన తర్వాత కూడా ఎక్కువ రోజులు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో కొనసాగకుండా 2009లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్ముకై ఆయన పంచం చేరిన ఆయన, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి పట్ల ఎటువంటి భాష ప్రయోగం చేశాడు, ఎట్లాంటి విమర్శలు చేశాడు, ఎంత కుసంస్కారపు ప్రవర్తన ప్రవర్తించాడు అనేది మనం చూసిన దగ్గర ఒక హరికృష్ణ గారికి చంద్రబాబు నాయుడు గారికి రెండు సందర్భాల్లో వెనుపోటు పొడిచిన వ్యక్తి, మూడో సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి వెనుపోటు పొడవరని గ్యారంటీ లేదు, మొట్టమొదటిగా రాజకీయంగా ఒక అవకాశం కల్పించి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన తెలుగుదేశం పార్టీని పార్టీ నాయకుడిని అంతటి హీనస్థాయిలో భాష వాడుతున్న వ్యక్తి తన ప్రయోజనాలకు భంగం కలుగుతుంది అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అంతకంటే ఘోరంగా విమర్శ చేయగలిగే నైజం అవుతుంది అని చెప్పని అర్థం చేసుకోకుండా అతను నోరుంది ఆ నోటిని ఉపయోగపెట్టి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయించగలుగుతున్నానని చెప్పని అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అంతిమంగా రేపటి రోజున అంటే 99 సార్లు మెయిల్ చేసినా 100వది చేయలేక చేయకపోయినా కూడా 100వ దాన్ని గుర్తుపెట్టుకునే నాని లాంటి నైజం ఉన్న వ్యక్తులు అంతిమంగా రేపటి రోజున ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏకు మేక్గా మారటం ఖాయం. ఎవరి మీదైతే ఆయన డిపెండ్ అయ్యి ఎవరి ద్వారా అయితే ఇది నేను 2024 ఎన్నికల్లో 175 గెలవగలను అని చెప్పిన ఆపోహలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో అవన్నీ ఆయన ఆశలు భంగం చేయటం ఖాయం. 100కి 100 పాళ్ళు అది కొడాలి నాని అయినా అనిల్ కుమార్ యాదవ్ అయినా వాళ్ళకి మంత్రులుగా ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించినంత వరకు వాళ్ళకి హోదాలు దక్కించినంత వరకు మాత్రమే లాయల్టీ ఉంటుంది తప్ప రాజకీయాల్లో తమ ప్రయోజనాలకు భంగం కలుగుతుంది, తమ ప్రయోజనాలకు కాదని చెప్పని తమ దగ్గర ఉన్న పదవులు తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా పార్టీలు అదే లాయల్టీ చూపించే అంతటి గొప్ప నైజం వీళ్ళకి ఏమి ఉండదు అనేది ఖచ్చితంగా ఈరోజు ఆయన కూడా తత్వం అర్థమవుతానే ఉంది. అవకాశవాదంతో ఆ లాయల్టీ నటించిన వ్యక్తులే తప్ప నిజమైన లాయల్టీ ఉన్నాళ్ళు కాదంటానికి ఇప్పుడు మనకి కళ ముందు కనిపిస్తున్న పరిస్థితులే స్పష్టం చేస్తూ ఉన్నాయి. అంటే కానీ వాళ్ళ మీద నెగిటివిటీ ఉంది అనేది జగన్మోహన్ రెడ్డి ఇండెఫినెట్ గా ఈరోజు అంగీకరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది సార్. సో అందుకనే పదవుల నుంచి పక్కన పెట్టారనుకోవాలా? ఇక్కడ ఒకటి ఏంటి అంటే, వ్యతిరేకత అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రభుత్వం మీద ఉంది. ఎమ్మెల్యేలు వాళ్ళకేం స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్ణయం తీసుకునే అధికారం వాళ్ళకి లేదు, వాళ్ళకేం నిధుల పరంగా మంజూరు చేయగలిగే వెసులుబాటు లేదు, కనీసం ప్రభుత్వం తరపున ధైర్యంగా ఒక వాగ్దానం కూడా చేయగలిగే అంతటి స్వేచ్ఛ వాళ్ళకి లేదనేది ప్రజలకు అంత తెలుసు. కాబట్టి ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వీళ్ళు ఒక నిస్సహాయులుగా మారున్నారనేది తెలిసిన పరిస్థితిలో ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఏమి ఉండదు. వ్యతిరేకత అనేది ప్రభుత్వం మీద ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి ఆయన సిద్ధంగా లేరు. ఆయన ఎంతసేపటికి ఏంటంటే ఒక స్కేప్ గోట్లు కావాలి ఆయనకి, అంటే ఆ బలి బకరాలు కావాలి. వాళ్ళని ఎమ్మెల్యేలుగాను ప్రాంతీయ సమన్వయకర్తలను దానికి చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. అంతిమంగా వైసీపీ అధికార పడవ అనేది మునగబోతుంది అనేది అర్థమవుతుంది. ఆ మునగబోతున్న నావకి బాధ్యత తీసుకోవడానికి కెప్టెన్ సిద్ధంగా లేకుండా తన వైఫల్యాల మూలన ఈ నౌక రేపు మునగబోతుంది అనేది ఆయన అంగీకరించే ధైర్యం ఆయనకి లేక, గెలుపుని ఆస్వాదించిన గొప్పగా ఓటమిని కూడా స్వీకరించే స్థైర్యం ఆయనకి లేదు. కాబట్టి ఇప్పుడు నుంచే బిగిన్ చేసి ఆయన ఈ ఓటమికి బాధ్యులుగా వీళ్ళని చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతిమంగా ఇక్కడ ప్రజలకు వ్యతిరేకత వచ్చినా సానుకూలతో వచ్చినా అది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉంటుంది. ఆ రోజు ఓటు జగన్మోహన్ రెడ్డి గారిని చూసేశారు తప్ప ఎవరో కూడా తెలియని అంతకుముందు ప్రజా జీవితంలో ఏ రోజు లేని అనామకులకు ఆయన టికెట్లు ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ తోటే వాళ్ళని గెలిపించారు, అఖండ మెజార్టీలు వాళ్ళు కట్టిపెట్టారు. రేపటి రోజున కూడా అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడిగా ఆయన పరిపాలన ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు అవి తమ జీవితం మీద ఎటువంటి ప్రభావం చూపిని తమ జీవితాల్లో పరిస్థితులు మెరుగుపడినయా తరిగినయా తమ పిల్లలకి మంచి ఉపాధి దొరుకుతుందా లేదా తమకి లైఫ్ స్టాండర్డ్స్ అంటే కొనుగోలు శక్తి పెరిగిందా లేదా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పక్క రాష్ట్రాలతో పోల్చినప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, అప్పులు ఎట్లా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఎట్లా ఉంది, కరెంటు కొరతలు ఎట్లా కరెంటు కోతలు ఉన్నాయా, కరెంటు బిల్లులు సరసంగా ఉన్నాయా, పెట్రోల్ డీజిల్ ధరలు ఎట్లా ఉన్నాయి, వీటి ప్రాతిపదికగా రేపు ప్రజలు ఓటేస్తారు తప్ప ఎమ్మెల్యేలను చూసి ఓటేయడానికి ఎమ్మెల్యేలకి అక్కడ నిర్ణయాధికారం లేదనేది వాళ్ళకి స్పష్టంగా తెలిసిన దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్న వ్యతిరేకతని ఆయన ఎమ్మెల్యేల మీదకి నెట్టేసి వాళ్ళని
వాళ్ళ పట వ్యతిరేకత ఉంది అని చెప్పని చూపించుకునే ప్రయత్నం చేసి అది ఆయనకి ఆయన ధైర్యం చెప్పుకుంటా ఉన్నారు. వీళ్ళని కాదని కొత్త వ్యక్తులకు ఇచ్చినప్పుడు మళ్ళీ తిరిగి ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారన్న ఒక అపనమ్మకం ఆయన ఒక ఏంటంటే ఒక తప్పుడు ఒపీనియన్లో ఆయన ఉన్నారు. అది తప్పుడు అంచనా అనేది ప్రజల 100కి 100 రూపాయలు రేపు ఆయనకు తెలియజేయడం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.